మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు నిన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకోపోయినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు అంటే నిన్ను జుట్టుబట్ లాక్కొని వచ్చి కొట్టింది అదేనా, లేకపోతే దానికి ముందుగానే ఏమైనా దాడి చేశారు? ఓడే చెల్ల పళ్ళు తోడుకుపోయినాడు. ఓడే చెల్ల పళ్ళు ఈ మార కొడుతున్నారు పట్టుతున్నారు అని ఓడే అంటున్నాడు వీడియోలు. రెండు రోజుల వరకు నీకు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు జరిగినంత దారుణము ఏ రోజు జరగలేదు సార్. నేను ఖచ్చితంగా నేను కేసు పెట్టి ఓడైతే మాకు దొరకాల. నడే రోడ్డు మీద ఒక అనాథగా పిచ్చోడు మాతో కొట్టాడేసేస్తే మేము కనుక్కున్న వాళ్ళు మేము కూడా పుట్టినాం, మాకు ఎట్టుందని చెప్పి సార్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినటువంటి పేరు. అందరూ యూట్యూబర్స్కి తెలిసినటువంటి వ్యక్తి కావడంతో అతన్ని తీసుకొని వెళ్ళి కొంత సరదాగా కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీడియోలు చేసేటప్పుడు అతనిపైన కొంత దురుసుగా ప్రవర్తించడము, దాడి చేయడము అనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో చూసాం. ఇటీవల హైదరాబాద్లో కూడా పెద్ద బాస్ అనేటువంటి ఒక కార్యక్రమంలో అతనిపైన ఎంత దారుణంగా దాడి చేశారో మనం చూసే ఉంటాం. అప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ పూర్తిగా పోవడం మానేసి ఇంటి దగ్గరే ఉంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నటువంటి పరిస్థితులు, అంటే అతనికి కొంత హెల్త్ బాగాలేనప్పటికీ కూడా వచ్చిన వారితో కొంత సరదాగా మాట్లాడుతూ అగ్గిపెట్టి మచ్చ ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అతని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కుటుంబ సభ్యుల్ని కొంత దురుసుగా మాట్లాడడంతోనే అతను కొంత కోపం వచ్చి అతను కొద్ది రియాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. సో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కొంత ట్రోల్ చేస్తూ ఉంటారు యూట్యూబర్స్. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్గిపెట్టి మచ్చ అని తిరుపతిలో ఒక బార్ వద్ద అతి దారుణంగా దాడి చేసినటువంటి ఘటన మనం చూసే ఉంటాము. అతన్ని కిందకి లాగి మరీ కొట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అసలు ఆ రోజు వాస్తవంగా ఏం జరిగింది, అక్కడ తీసుకోపోయినటువంటి వ్యక్తులు ఎవరు, దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరో మాట్లాడదాం. మనతో పాటు అగ్గిపెట్టి మచ్చ ఉన్నారు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చున్నారు. దాదాపు 3 రోజుల పాటు కూడా హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హెడ్కి బాగా ఇంజురీ అయింది, అదేవిధంగా వెనక పై వైపు కూడా కొన్ని ఇంజురీస్ అయితే కనిపిస్తూ ఉంది. మాట్లాడదాం మచ్చ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. ఏంటి, ఎందుకు వెళ్ళావు? అసలు మళ్ళీ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు నిన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకోపోయినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు వాడు తెలిసినవాడే. వాడు వచ్చినాడు, 5-6 మాటల దాకా వచ్చినాడు. ఇక్కడ దాకా పోయేదాం రా మా ఎక్కు మా బండి అన్నాడు. ఎక్కి నేను వాకింగ్ పోతా ఉంటే నేరుగా అమెరికన్ బార్కాడు పిలుచుకోపడుతున్నాడు. అంటే ఆ వీడియోలో చెప్తున్నాడు చెర్లోపల్లికి వెళ్ళాము, అక్కడ నుంచి అమెరికన్ బార్కి వెళ్ళాము అనేసి. అంటే దానికి ముందు ఏం జరిగిందో నీకు గుర్తులేదా? గుర్తులేదు అన్న. ఓకే, ఏ టైంకి తీసుకెళ్ళాడు అతను? 5 సాయంత్రం. అప్పుడు ఇంటి దగ్గరే ఉన్నావు నువ్వు? ఉన్నాను. ఓకే, ఇంటి దగ్గర ఉంటే బండ్లో చెక్కించుకొని వెళ్ళాడు? అవును సార్. ఓకే, మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత నిన్ను తీసుకోపోయిన వ్యక్తే కొట్టాడా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కొట్టారు? పక్కన వాళ్ళు కొట్టినారు. పక్కన వాళ్ళు కొట్టారు. అక్కడ పోయి డ్రింక్ చేసావా నువ్వు? చేశాను సార్. అమెరికన్ బార్ తాగాను. తాగిన తర్వాత అంటే నీతో ఎవరన్నా దురుసుగా ప్రవర్తించాడు ఏదైనా మాట్లాడారు? అవును సార్. నన్ను ఎవరైనా తెలియదు, ఫ్రెండ్స్ మామ అమ్మమ్మ అని ఒకడు ఊరికెట్టనే గిల్లేది, ఎవరన్నా కొడకాననేది అట్టా రెచ్చిపోయినా నేను కూడా. అంటే లోపల కూడా ఏమన్నా కొట్టారా, లేకపోతే రోడ్లోకి తీసుకొని వచ్చి నిన్ను జుట్టుపట్టు లాగి కొట్టిన వీడియో అయితే బయట వచ్చింది, అంతకుముందు ఏం జరిగింది? లోపల ఏం కొట్టలేదు సార్, బయట కొట్టారు. బయట కొట్టారు. అంటే నేను జుట్టుబట్టు లాక్కొని వచ్చి కొట్టింది అదేనా, లేకపోతే దానికి ముందుగానే ఏమైనా దాడి చేశారు? ఏం లేదు సార్, బయటకు వచ్చి గాయం చేసి తలకాయ కూడా గాయం ఉంది చూడండి సార్. తలకాయ తగిలిందా? బ్లడ్ వచ్చిందా? వచ్చింది. ఓకే, అంటే ఫోర్స్గా తగిలారు, ఏదో కింద చొప్పు ఉంది, దానివల్ల నేను తప్పించుకున్నాను మీ అక్క చెప్తాను. అదిలేదు సార్. అంటే ఎవరు కాపాడలేదా అతను? కొడుతుంటే ఆపలేదు ఈ కైపులో తెలియదు సార్. ఏం కోరుకుంటున్నావు అసలు? అంత దాడి చేశారు కదా, ఇంతకుముందే హైదరాబాద్లో నీ పైన దాడి జరిగింది, అప్పటి నుంచి హైదరాబాద్ పోవడం మానేసావా, వెళ్తున్నావు హైదరాబాద్? మానేసాను. పోవడం లేదు? పోవడం లేదు. ఓకే, సో అప్పటి నుంచి ఇంటికాడే ఉన్నావా? అవును సార్. ఇంటికాడ ఏమైనా వీడియోలు చేస్తున్నావా? మీ అట్ట బోటోలు వస్తే తీస్తారో లేకపోతే లేదు, ఇంటికాడే ఉంటా.
అంటే వాళ్ళు ఏమన్నా నీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారా? లేదు సార్. కొట్టారు కదా, మళ్ళా ఎప్పుడు నీకు సృహలోకి వచ్చావు నువ్వు? రెండు రోజులు అయిపోయింది సార్. రెండు రోజుల వరకు నీకు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు తీసుకొచ్చారు నిన్ను అక్కడ నుంచి? తెలియదు సార్. అది కూడా హాస్పిటల్ తీసుకొచ్చింది కూడా తెలియదా? అంటే అక్కడ కొంత పోలీసు వాళ్ళు సైరన్ కూడా వినిపిస్తోంది, పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు ఏమన్నా అక్కడికి? కైపులో నాకు తెలియదు సార్. ఎంత తాగావు ఆ రోజు? హాఫ్ పైన అయిపోయింది. ఓకే. అంటే అమెరికన్ బార్ దగ్గర తాగేవా, దానికి ముందు ఏమైనా తీసుకున్నావు? అమెరికన్ బార్. ఏం చెప్తావు ఇప్పుడు? కొట్టిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, కంప్లైంట్ ఇచ్చావా పోలీస్ స్టేషన్లో? కంపల్సరీ ఇవ్వాలి సార్. ఇస్తావు? ఇస్తా. అంటే ఏం కోరుకుంటున్నావు వాళ్ళ దగ్గర నుంచి? రక్షణ ఏమైనా ఉందా? చాలామంది ఎందుకు దాడి చేస్తున్నారు నీ పైన? నువ్వు ఏదైనా దురుసుగా మాట్లాడడం వల్లే దాడి చేస్తున్నారు అనేసి అన్నాను. కొంతమందికి నచ్చదు. నేను ఎందుకు మైండ్ అప్సెట్ కదా, ఈ నా కొడుకు ఏం చేస్తాడు అని అనేసి నచ్చదు. ఏం చెప్తావు అలాంటి వాళ్ళకి? చెడిపోతే సార్దీరు, బతుకుంటే కళ్ళ చూడరు. కావాలని ట్రోల్ చేస్తుంటారు కదా నీ పైన, నీపై నిన్ను ఏదో ఒకటి మాట్లాడడము, నిన్ను రెచ్చగొట్టడము, అట్లా ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు కొద్ది కంట్రోల్ అవ్వచ్చు కదా, ముందు హైదరాబాద్లో అయితే జరిగింది, ఇప్పుడైనా కొద్ది కంట్రోల్లో ఉండొచ్చు. కంట్రోల్ అవుతున్నాను సార్. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడలేదా? ఎవరిని ఏం మాట్లాడలేదు? ఎవరిని ఏం మాట్లాడలేదు సార్. మరి అంత దారుణంగా ఎందుకు కొట్టారు అలాంటప్పుడు? ఏమో ఆడ కూడా కైపులోనే ఉన్నాను సార్, దీనికి ముగింపు ఇచ్చేయాలి. అంటే ఎందుకు చేతిలో చొప్పు ఎందుకు పెట్టుకున్నావు? ఏమి లేదు కదా, ఇంకా రా ఎత్తుకంటే రక్తం వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా నిన్ను ఇబ్బంది పెట్టారు? ఆ విధంగా ఇబ్బంది పెట్టారు సార్. అంటే బాగా గుర్తు చేసుకో, ఒకరా ఇద్దరా లేకపోతే ఒక టీం ఏదైనా ఉందా, గ్రూప్ ఏదైనా ఉందా అక్కడ? దగ్గర దగ్గర ఒక 5 మంది, 4 ఉంటారు. మొదటి నుంచి నువ్వు బార్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారని? కూడానే ఉన్నారు. అప్పుడు ఎట్లా ప్రవర్తించినారు నీతో? ఓడే తీయించినాడు ముందు, పిలుచుకోపోయినాడే. అర్థాకు పోయేసొద్దాం రా మామ, ఎక్కువ మామ అన్నాడా. ఏగా అమెరికన్ బార్ కడుపు మామ ఏం తాతా అన్నాడు. ఎస్ సోఫీరా అన్న, రా మామ. తాగిపిచ్చి కొట్టారు నేను. అంటే ఏమన్నా వీడియో తీసుకున్నారా నిన్ను తాగి? నువ్వు తాగేది కానీ అలా? లేదు సార్. లేదు సార్. లేదు సార్. ఒక్కొంటే ఒక 10 ఫోటోలు 20 ఫోటోలు ఇచ్చుంటా. ఫోటోలు ఇచ్చినావు? ఓకే. ఫోటోలు ఇచ్చిన దానికి మంది ఇచ్చాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఇప్పుడు బాగుందా? సుమారు అవుతున్నా సార్. వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చావు కదా, ఎటువంటి శిక్ష పడాలంటావు? తెలియదు సార్. అంటే ఇంకోసారి జరగకుండా, ఎవరు కూడా నీ పైన అట్లా అటాక్ చేయకుండా ఉండాలంటే పోలీసు వాళ్ళని ఏం కోరుకుంటున్నావు? నాకు జరిగిన గీతే జరగాలి వాడికి. కానీ అగ్గిపిటి మచ్చ వాళ్ళ అక్క ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాము. అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు తీసుకొని వచ్చారు, ట్రీట్మెంట్ ఎలా జరిగింది, అసలు ఏం జరిగిందో అమ్ములు పెడదాం. మా ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది మీకు? అసలు ఎన్ని గంటలకి మచ్చ ఇక్కడ కనిపించకుండా వెళ్ళాడు? 6 గంటలు సార్, సాయంత్రం. 1 గంట తర్వాత నాకు కనిపించరు. అంటే ఈ లోకలే చూసినాం, ఎక్కడ మాకు ఆచూకీ దొరకలు. అంటే మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పినాం. మా అబ్బాయి వచ్చినాడు. మా అబ్బాయి టౌన్కి పంపించినాం. అంతా 6 గంటల నుంచి నైటు 10:30, 11 మధ్యలో దొరికినాడు. అంటే తీసుకుపోయింది ఒక్కడే. చల్లోపల్లికి పోవాల్సిన, చల్లోపల్లికి మాకు ఎటువంటి సంబంధం లేదు. చల్లోపల్లి ఎక్కడ ఉన్నది, మేము ఎక్కడ ఉన్నాం సార్? ఓడే చల్లోపల్లికి తొడుకుపోయి ఉన్నాడు. ఓడే చల్లోపల్లో ఈ మార కొడుతున్నారు, పట్టుతున్నారు అని ఓడే అంటున్నాడు. వీడియోలు బార్ దగ్గర ఎక్కడో మేము గంటకు 1/2 గంటకు కూడా మేము తీసుకొచ్చుకునే వాళ్ళం దగ్గర ఉంటాయి. ఇదంతా తిప్పి అతనికి ఏం గుర్తుండదు సార్. అతనికి గుర్తుండదు కాబట్టి వాడు అంత టైము వాడు తిప్పి మా చెయ్యి దొరకనీయకుండా అంత దారుణంగా హింసిక్షి తాగుపిచ్చి అతనుగా కొట్టి అతను కోమలోకి కూర్చున్నా ఆ స్పాట్లో చనిపోయి ఉన్నా ఎవరు సార్? అసలు శిక్షించే పని ఏముంది అక్కడ? అతను చేసిన తప్పేముంది? అతన్ని మీరు వాడి, అతన్ని మీరు తొడుకుపోయి తాగుపిచ్చి మీ సరదాలకి, మీ సంతోషంకి మీరు అతను రెచ్చగొట్టి అతను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అతని మీద దాడి చేసి ఈ పొద్దు అతని ప్రాణాలే తీసే అంత పరిస్థితికి వచ్చిందంటే మాకు రక్షణ లేకుండా పోతున్నారు సార్. ఆ రోజు నైటు అతను ఆ స్పాట్లో పోయి ఉంటే ఎవరు సార్? మాకు ఎవరు కాపాడుంటారు? అతను చేసిన తప్పే ఉంది సార్. అతను వద్దన్నా వెనకాల పరిగిస్తారు సార్ జనాలు. ఎట్లా పరిగిస్తారంటే అట్లా పరిగిస్తారు. ఇతను ఉండేది వైఎస్ఆర్ కాలనీ తిరుపతి అవుట్స్కట్స్ రూరల్లో.
ఇక్కడ నుంచి అమెరికన్ బార్ దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడైనా అంత దూరం వెళ్ళున్నాడా? ఈ పరిసర ప్రాంతాల్లోనే కదా ఉంటాడు, ఎందుకు అంత దూరం తీసుకెళ్లారు వీళ్ళు? అంటే మాకు కనిపించకుండా అతన్ని ఇటు ఇప్పుడు వాకింగ్ అంటే మధ్యలో మాట్లాడి ఎక్కించుకొని పోయి ఉంటారు. అంటే వాకింగ్ చేసుకుని వచ్చేస్తాడు అనుకున్నా నేను. అంటే మధ్యలో పోయి మంచితనంగా మాట్లాడి ఎక్కించుకొని పోయినారు సార్. ఇది ఇట్లా జరిగిందే కానీ సొంతంగా పోయి ఇదంతా తిరగడు సార్. అతను పోయే పరిస్థితి అయితే లేదు. అతడు ఇన్ని ఇన్ని దినాలలో ఎప్పుడు మేము అట్లా పోయి చల్లోపల్లి ఇదంతా తిరిగేంత లేదు. ఏమన్నా టౌన్ దగ్గరకు పోయినా తెలుసు, ఫ్రెండ్స్ తోడుకుపోయినా ఒకేలా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈరోజు జరిగినంత దారుణము ఏ రోజు జరగలేదు సార్. నేను ఖచ్చితంగా నేను కేసు పెట్టి ఓడైతే మాకు దొరకాల ప్రభుత్వం ఓడిని పట్టుకోవాలి సార్. మా తమ్ముడు చేసిన పనికి అతను మన మామూలు మనిషి కాదు సార్. వాడు చిన్న బిడ్డలా సాగినాం సార్. నేను మేమే కొట్టాం సార్ ఒక దెబ్బ. అతను ఎందుకు పాపపోయింది అతను ఎవరిని ఏమి అన్నాడు సార్? ఈ ఊర్లో కూడా మీరు అడగండి సార్, అతను మాటతేనే మాట్లాడతాడు, లేకపోతే గమ్మునే ఉంటాడు. అతను అతను గాడి తిట్టిపిచ్చుకునే దానికి కూడా ఒళ్ళయి రచ్చగొడితేనే తిడతాడు, లేకపోతే తిట్టడు. చాలా మంచివాడు సార్. కిరణ్ అలాంటి వాడు కాదు. వీడియో చూసారమ్మా, అతన్ని జుట్టు పట్టుకొని కింద పట్టి కొట్టారు. అప్పుడు హెడ్ కూడా తగిలినట్టు తెలుస్తుంది, బ్లడ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ వీడియో చూసారు కదా, ఏమనిపించింది? నిజంగానే ఆ సమయంలో అంతమంది చుట్టూరు ఉన్నారు కదా, ఎవరు కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేరా సార్? అతను అతను మత సుమతం లేనివాడే కదా సార్. మన మామూలు మనిషి ఏం కాదు కదా సార్, కాపాడచ్చు కదా సార్. మీరు తాగిపించినారు, మీరు ఫోటోలు తీసుకున్నా వీడియోలు తీసుకున్నా మేము బాధపడును. కనీసం ఇంటి దగ్గర చార్చకూడదు. ఒక మనిషిని ఒక సైకర్యం అనేది చేయకూడదు సార్, అభిమానం అనేది ఉండదా? అతను చేసిన తప్పేమి? ఓడు ఆ మారి కొట్టడం కారణమేమి? ఓడు ఓడు మనిషి అసలు ఎవరైనా ఎవరిదైనా ప్రాణమే కదా సార్. అతను ఆడ ఏదైనా అయ్యి ఉంటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఎవరు వాడికి ఏం అత్కారం ఉందని వాడు కొట్టినాడు. అతను చేసిన తప్పేమి అక్కడ? వాడు కొట్టి వాడు మళ్ళా వాడు యూట్యూబ్లో వాడు ఓ వీడియో పెట్టినాడంటే వాడు ఖచ్చితంగా వాడు కేసు పెట్టి వాడు మాకు స్టేషన్కి హ్యాండ్ ఓవర్ అవ్వాలి సార్. వాడు మాకు కావాలి వాడు. వాడు అక్కడ నుంచి ఎట్లా తీసుకొని వచ్చారు మళ్ళా మచ్చాని? హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? మా అబ్బాయి సార్. అంటే మా అబ్బాయి వీడు మా అబ్బాయికి దొరకనీయలేదు సార్. అంటే ఆ సర్కిల్ మధ్యలలోనే మా అబ్బాయికి దొరకనీయకుండా తిరిగినాడంట. అట్లా తిరిగి 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 అమెరికా బార్ కాడ ఉండిపోసినాడు. ఆడుకు ఇప్పుడు అక్కడ పలానా దగ్గర మచ్చాన్ని చూసినారంటే మాకు కొన్ని కొన్ని నంబర్లు మేము టౌన్లో ఇచ్చి పెట్టున్నాం. అది చేసినప్పుడు అక్కడికి పోతే అక్కడ పెట్టి పెట్టేది లేదు వాడు. వీడు ఖచ్చితంగా వీడు అన్నీ తెలుసున్నోడే పక్కాగా చేయనాడు సార్. ఇది మాత్రం అంటే 10 మంది కలిసి చేసింది కాదు, వీడు ఒక్కడి దొడకపోయి 10 మందిలో పెట్టి వీడు 10 మంది దగ్గర పని చేయించినాడు సార్. వీడు ఖచ్చితంగా కావాలి. అచ్చా, వాళ్ళని ఎవరన్నా చూసావా? అంటే వాళ్ళు మీ అక్క చెప్తున్న దాన్ని బట్టి ఉద్దేశపూర్వకంగానే ఏదో నేను తీసుకొని పోయి టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే మీ కొడుకు కానీ లేదంటే తమ్ముడు మీ ఆయన కూడా మీకోసం వెతికినప్పుడు కూడా ఆయన తిరిగే ప్రాంతాల్లో కూడా నేను కనిపించకుండా చేశారని చెప్తున్నారు. కావాలనే చేశారంటారు? కావాలనే చేసినట్టుగా ఉంటుంది. అంటే ఆ గ్రూప్ ఎవరన్నా చూసావా ఇంతకు ముందు? గుర్తుందా నీకు వాళ్ళల్లో ఎవరన్నా? గుర్తులేదు. బండిలో వచ్చి చూడవాడు మాత్రం గుర్తు. అతను అతను బ్యాచ్ అయినా వాళ్ళందా మిగతా వాళ్ళు కూడా అంతా వాడు బ్యాచ్. అందరూ అక్కడ అమెరికన్ బార్ దగ్గర కలిశారు ఒకే దగ్గర. చెల్లేపల్లికి తోడుకుపోయింది ఎవరు సార్? చెల్లోపల్లికి తోడుకుపోయి చెల్లోపల్లిలో కొడతా ఉంటే తీసుకొచ్చినాను అని అంటున్నాడు. వీడు రోడ్డు మీద పోయేవాడు ఎట్ట తీసుకొస్తాడు సార్? చెల్లోపల్లిలో కొడితే వీడు ఎట్ట తీసుకొస్తాడు? చెల్లోపల్లిలో మా బంధువులు ఉన్నారు, వాళ్ళు కొట్టే ఛాన్స్ లేదు. ఎవరైనా మాకు చెప్పేవాళ్ళే చెల్లోపల్లిలో మా బంధువర్గాలు, మేము ఇచ్చి తీసుకొని ఉన్నాం అక్కడ. ఇప్పుడు మా అక్కల మరిది వీళ్ళు తోడుకోడాలు మా మా బావగారు మా బావ కొడుకులంతా ఉన్నారు అక్కడ. అక్కడ ఎలాంటి పొరపాటు చేయదు, జరగదు. వాడు కావాల్చకయ్యే అతను ప్రాణాలు తీయాలనేసే వాడు ఆ పనిచేసినాడు. వాడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు సహకరించి మా పేదరికాన్ని గుర్తించి ఒక అమాయకుడిని పట్టుకొని ఇంత పని ఇంత దారుణంగా హింసిస్తున్నాడు కాబట్టి వాడు పబ్లిక్లో వాడి మీద చర్య తీసుకొని వాడిని కస్టడీలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్. చూస్తున్నాను కదా, అగ్గిపెట్టి మచ్చ మీద ఎవడైనా దెబ్బ వేయాలంటే ఓడు 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 దేవుడు గుర్తుకు రావాలి సార్. వాడికి
ఆ రక్షణ ఒకటి ఇస్తే మాకు చాలు సార్. మేము ఈడోలు చేయని పోయినా కూడా మాకు అక్కడ కూడా ఒకసారి ప్రాబ్లం అయితే మేము చెప్పుకున్నాం సార్. మేము వాళ్ళని కూడా మేము చెడ్డ కోరలేదు. మాకు నచ్చితే వీడియోలు చేస్తానన్నాం, లేదా చేయనన్నాం. మేమే చెప్పినాం సార్ మాకు వద్దని. మేము ఒకరి ఫోర్స్తో కూడా మేము చెప్పలేదు. అలానే మేము నిలిపోయినాం సార్. ఇదే సుమన్ టీవీలో నేను చెప్పినాను. నేను మాట తప్పున్నా, నేను హైదరాబాద్ పోయినా, మళ్ళీ నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను పోయి ఉంటే మీరు అడగండి సార్. నేను లోకల్ చేస్తున్నాను, ఈవెంట్లకు పోయినాను, చిన్న చిన్న షాపుల దగ్గరకు పోయినాను. ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్. మా లోకల్ ఒక హైదరాబాద్లో మాత్రమే మేము ప్రాబ్లం అయినాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు టార్గెట్? ఇది ఎవడు తోడుకుపోయినాడు? వాడు ఏ అథోడితో కొట్టినాడు? కారణం ఏమి? కొందుకు కొట్టాల్సి వచ్చింది వాడు? నడే రోడ్లో ఆ టైంలో అతని ప్రాణాలు పోయి ఉంటే ఏం పరిస్థితి? అతను కోమాటేజీకి పోయి ఉంటే ఏం పరిస్థితి? దీనికంతా ఏమి? వాడు ఏ ఎవడు అనుకొని వాడు ఆ మారు కొట్టడం? ఇట్లానే మేము పేదవాళ్ళం అనేసి అందరం అంత అలసి తీసుకొని మా ప్రాణాలతో చల్లగాట పడితే నేను పేదరాలి సార్. నేను ఆడగలాలు. నేను నాకు ఇద్దరు బిడ్డలు పెట్టుకుని బతుకుతున్నాను సార్. నాకెవరూ లేరు. ఇట్లా హింసిస్తే కనీసం ప్రభుత్వం అన్నా మాకు ఏదన్నా సౌకర్యం చేయాలి కదా సార్. మీరు చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే చేస్తారు. అగ్బీటి మచ్చ వల్ల ఇంకొక అక్క ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాము. వీడియో చూసారు కదా, ఆయన్ని కొట్టింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ విధంగా దాడి చేశారు? లేదు సార్, ఇప్పుడు చూడలేదు సార్. మాత నాకు నిన్న సాయంత్రం తెలిసింది సార్. అట్టనే అట్పడిపోయింటే ఆ సీన్ చూసేకే ఏం నవ్వల కాలేదు సార్. ఏం ఇటు చేస్తుండారని మా అబ్బాయి ఫోన్లో చూస్తే లేదు సార్. మళ్ళీ తెల్లారితో చూస్తామమ్మ మామ చూడు ఎట్టుండాడో అనేసి ఆయన కొందకి వచ్చిన వచ్చే కొందకి చూసే కొంత నాకు ఏదోలాగైపోతున్నా సార్. వెళ్ళి కూడా తెల్లారు వచ్చిన ఎర్రకి మంచినీళ్ళు కానీ తాగలేదు. నాకు భలే బాధ అంటే బాధకున్నా సార్. ఆ మాత చేయొచ్చు సార్, మీరు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, అన్నీ కూడా చేసుకోండి. నడి రోడ్డు మీద మాత దిక్కులేను మాత కొట్టాడు పడినేసి ఏం సార్ పరిస్థితి? అడ ఆ ఏరియాలో మా వాళ్ళు ఎవరు లేకపోయా. నీకు అంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఆ ఒక మాట కావాలి సార్, ఇప్పుడే పోయి మేము ముందరనే పోయి కంప్లీట్ ఇవ్వమంటే మేము ఓకే. మాకేం ఇబ్బంది లేవు, మాకు వాళ్ళు పట్టియాలా అంతే. అగ్గుపట్టి మచ్చి అటు చేసేవాడు ఎవరినని అన్న అన్నాడా? మిమ్మల్ని కూడా నానుంటే మీరు కొట్టు. నడే రోడ్డు మీద ఒక అనాథగా పిచ్చోడు మాతో కొట్టాడేసేస్తే మేము కనుక్కున్నాళ్ళు, మేము కూడా పుట్టినాం, మాకు ఎట్టుందని చెప్పి సార్. మా వల్ల నేను కాలేదు సార్. నేనైతే తట్టుకోలేకుండా వాళ్ళ అక్కయితే ఎట్టుండదు ఏమో. అదే సార్ కదా, వాళ్ళ ఇద్దరు అక్క వాళ్ళు కూడా అంటే ఆ పరిస్థితుల్లో ఆయన పడిపోయినటువంటి సీన్ నిజంగా ఆ వెనక తగిలినటువంటి సందర్భంగా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే ఆయన అక్కడ నుంచి లేవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. వీడియోలో మనం చూడొచ్చు. అంటే ఆ సమయానికి ఏం జరిగిందో కూడా తెలియదు. అక్కడ ఉండేవాళ్ళు లేపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన లేవలేకుండా పోతున్నాడు. అప్పుడే వీళ్ళకి కొంత డౌట్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళ కొడుకు ఆల్రెడీ ఈవినింగ్ నుంచి ఎతుకుతున్నాడంట. ఎతుకుతూ వెళ్తున్నటువంటి సందర్భంగానే అక్కడ ఉన్నట్టు తెలిసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని పోయి 2 రోజుల తర్వాత కాన్షియస్లోకి వచ్చాడు. ఆయన ప్రస్తుతం తిరుపతిలోనే సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ వైఎస్ఆర్ కాలనీలోనే తన ఇంట్లో ఉన్నాడు. అగ్గిపెట్టి మధ్య పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అంటే 2 రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఎందుకు కొట్టారు, సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భంగా ఎందుకు కొట్టారని. మచ్చ ఏంటి, ఏం కోరుకుంటున్నావు ఫైనల్గా? నిన్ను నీపైన దాడి చేసిన వాళ్ళు కానీ ఎలాంటి శిక్ష పడాలంటావు? వాడు పోలీసు వాళ్ళు పట్టుకోవాలి సార్. అతను పట్టుకొని వచ్చి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. అతను చేసిన తప్పేందో వాడు చెప్పాలి సార్. వాడు క్షమాపణ అడిగిందే వాడినైతే మేము ఒప్పుకోం సార్. కారణం లేదా అతను కొట్టే అంత ఇది అతను చేసిన తప్పేం అక్కడ. అతనికి తాగిపించింది ఎవరు? మీరే. అతన్ని ఫోటోలు అడుగుతారు, వీడియోలు అడుగుతారు, ప్రతి ఒక్కటి మీరు తీసుకుంటారు సార్. తాగితే అతనికి గుర్తు తెలియదని తెలుసు. మేము ఫస్ట్ నుంచి వీడియోలు పెడుతున్నాం సార్. ఎలాంటి వాడు అని కూడా మేము ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా తెలుసు సార్. మేమేం అబద్ధం ఆడాల్సిన పని లేదు. అలాంటి అతన్ని పట్టుకొని అసలు హెడ్ తగిలితే అతను బతకడు సార్. అంత ప్రమాదకరమైన మనిషి. అలాంటి వాడిని ఒక గాజు బొమ్మలాగా పెట్టుకొని ఉండను నేను.
అలాంటి మనిషిని వాడు నడి రోడ్లో తలక హెడ్ మీద కొట్టినాడంటే అతను బతికి ఉన్నాడంటే మాది మా అదృష్టం సార్. మళ్ళీ రిటర్న్ కోమాలాగా పూడ్చున్నా ఇంక వేరే విధంగా మారున్నా మారిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. అలా అలాంటి అతను పొజిషన్. సో ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి తలకి తీవ్రమైనటువంటి గాయమైంది యాక్సిడెంట్లో. సో అప్పటి నుంచి మచ్చా కొద్దిగా అంటే ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి హెల్త్గా ఆయన సహకరించదు. దాన్ని అదునుగా చూసుకుని కొంతమంది ఇలా సోషల్ మీడియాలో వీడియోలు చేయొచ్చు, సరదాగా ఆయనతో మాట్లాడించవచ్చు, అంటే ఏదైనా ఆటలు పాటలు అతని దగ్గర ఆడిపించుకోవచ్చు. బట్ అతన్ని తాగిపించి ఉద్దేశపూర్వకంగా అతను రెచ్చగొట్టి అతను మాట్లాడే మాటలని అదే రకంగా అతని పైన దాడి చేసే వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. సో అదే సందర్భంగానే మచ్చా పైన అనేక సందర్భాల్లో కూడా దాడులు జరిగాయి. హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా తర్వాత మన సుమన్ టీవీతోనే మాట్లాడి ఇంకా హైదరాబాద్కి వెళ్ళను అని చెప్పి వాళ్ళ కుటుంబం మొత్తం చెప్పింది. ఆ దీనిపైన ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్టాండ్ బై ఉన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలేదు. తిరుపతిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వాళ్ళు ప్రస్తుతం జీవనం సాగిస్తున్నారు. సో మళ్ళీ రిపీట్ అయ్యి ఎవరు ఉద్దేశపూర్వకంగా దీన్ని తీసుకెళ్ళి అతనిపైన దాడి చేశారు, అసలు అంత దూరం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాలపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు జరగాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మనం సహకరించాలని చెప్పడం వాళ్ళు కూడా కోరుతున్నారు. సో అగ్గిబిట్టి మచ్చా ఒకటి అంటే నీకు తెలియని వ్యక్తులతో ఎందుకు వెళ్తావు అసలు? కాకపోతే ఇట్లా జరుగుతోందని తెలుసు కదా, ఇంటెన్షన్గా ఎవరన్నా తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళి కొడుతున్నారు, మళ్ళీ ఎందుకు అలాంటి వాళ్ళతో వెళ్ళేది? ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నావు హ్యాపీగా, ఎక్కడైనా వీడియోలు చేయాలంటే మీ అక్క దగ్గర తీసుకొని వెళ్తుంది, మళ్ళీ ఎందుకు నువ్వు ఒంటరిగా అట్లా తెలియని వాళ్ళతో వెళ్తావు? వాడు తెలిసినాడే సార్, నాకు వాడు తెలిసినాడే, వాడు ఒక్కడే తెలుసు, ఆ 5 మందిలో మళ్ళీ ఎవడో తెలియదు. సో ఇంకోసారి తెలియని వాళ్ళతో తెలిసినాలో తెలియని వాళ్ళు అది పక్కన పెడితే, కాబట్టి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇంకో బ్యాచ్ దాడి చేస్తుంది కాబట్టి, సో అలా వెళ్లకుండా ఉంటే నీకు కూడా బెటర్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సీను లేదంటే లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగిన సీను చూసాము, ఇంకా నీ ప్రాణాలకే థ్రెట్ అనేసి అంటున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూస్తున్నాం కదా మరోసారి అగ్గిపెట్టి మచ్చపైన దాడి జరిగింది, అతను చాలా దారుణంగా కొట్టారు. ఆ వీడియో చాలా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయినటువంటి నేపథ్యంలోనే నేరుగా వచ్చి మాట్లాడాము. అతను హాస్పిటల్ నుంచి నిన్న డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది, 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం కేసు పెట్టడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు, తలపైన పూర్తిగా రక్తగాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. సో అతను బాడీ మొత్తం కూడా కొంత ఇంజురీ అయింది. సో అక్కడ దాదాపు ఒక 5 మంది టీమ్గా చేరి కొట్టినట్టు అయితే తెలుస్తుంది, ఒక వీడియో మాత్రం బయట వచ్చింది. సో అతనైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు నిన్ను ఇంటి దగ్గర నుంచి తీసుకోపోయినటువంటి వ్యక్తులు ఎవరు అసలు? అంటే నిన్ను జుట్టుబట్టు లాక్కొని వచ్చి కొట్టింది అదేనా, లేకపోతే దానికి ముందుగానే ఏమైనా దాడి చేశారు? ఓడే చెల్లపల్లకు తొడుకుపోయి ఉన్నాడు, ఓడే చెల్లపల్లు ఈ మారు కొడుతున్నారు పట్టుతున్నారు అని ఓడే అంటున్నాడు వీడియోలు. 2 రోజుల వరకు నీకు ఏం జరుగుతుందో తెలియదు? ఈ రోజు జరిగినంత దారుణము ఏ రోజు జరగలేదు సార్. నేను ఖచ్చితంగా నేను కేసు పెట్టి ఓడైతే మాకు దొరకాల. నడే రోడ్డు మీద ఒక అనాథగా పిచ్చోడు మాతో కొట్టాడేసేస్తే మేము కనుక్కున్న వాళ్ళు మేము కూడా బుట్టిన మాకు ఎట్టుందని చెప్పి సార్.